అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి. ఈ భద్రాచలం దగ్గరలో క్రీస్తురాజు గారు కాశ్మీర్ యాపిల్ బేర్ వెరైటీని పండించడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి అంతకుముందు మనకి గ్రీన్ యాపిల్ బేర్ మార్కెట్లోకి వచ్చింది, కానీ రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు దాంతో. దానికి ప్రత్యామ్నాయంగా ఈ కాశ్మీర్ యాపిల్ బేర్ అంటే కొంచెం ఈ పింక్ కలర్ వస్తుంది. ఇది ఈ పంటని సాగు చేస్తున్నారు క్రీస్తురాజు గారు. వారి సాగు పద్ధతులు, వీటి యొక్క మార్కెటింగ్ ఇబ్బందులు, లేదా గ్రీన్ యాపిల్ బేర్కి ఈ కాశ్మీరీ యాపిల్ బేర్కి ఉన్న తేడాలు కనుక్కొని రైతులకు అందజేసే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నమస్కారం అండి. నమస్కారం రాజుగారు. అంతకుముందు నాకు తెలిసి 2014 2013లో గ్రీన్ యాపిల్ బేర్ రావడం జరిగింది మన ఇండియన్ మార్కెట్. అవునండి. అది మాకున్న నాలెడ్జ్లో చాలామంది ఫార్మర్స్ ఇబ్బంది పడ్డారు. రీజన్ ఏంటి దానికి? దానికి దీనికి వేరియేషన్ చెప్పండి ఒకసారి. దీనికి పెద్దగా మనం చెప్పుకున్నప్పుడు వేరియేషన్స్ ఏమి లేవు సార్. గ్రీన్ యాపిల్ బేర్ అనేది నేను కూడా ఒక 7 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఫార్మేషన్లో ఉన్నాను నేను. అయితే గ్రీన్ యాపిల్ బీర్ వచ్చేసరికి మనకి కాయ కొంచెం సైజు పెద్దగా వస్తుంది. మినిమం 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు సైజులో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో వస్తుంది. కాయ వచ్చేమో మనకి సైజు పెద్దగా ఉండటం, లోపలేమో వాటర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది, మనం తిన్నప్పుడు జ్యూసీగా ఉంటుంది కానీ స్వీట్నెస్ తక్కువ. కొన్ని కొన్ని సందర్భాల్లో రబ్బర్ ముక్కలు నమిలితే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉండేది. దానివల్ల మనం మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒకసారి దాన్ని యూజ్ చేసిన కన్స్యూమరు సెకండ్ టైం మళ్ళీ దాన్ని లైక్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మీకు ఎంత ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది గ్రీన్ యాపిల్ బేర్? నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి క్రాప్ తీస్తున్నాను. 7 సంవత్సరం కూడా మళ్ళీ క్రాప్ తీస్తున్నాను నేను. అయితే తొలిసారి మనం తోట నాటినప్పుడు మాత్రం హోల్సేల్ ప్రైస్లోనే మేము 50 రూపాయలు చెప్పుకున్న దాన్ని మనం మార్కెట్ చేయడం జరిగింది. అయితే రాను 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 ఏమైందంటే మనకి ఫార్మర్స్ ఎక్కువ మంది కావటం, మనకు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది బాగా ఈ ఫ్రూట్. అది వాళ్ళు ఏంటంటే తయారయ్యి తయారవని ఫ్రూట్ని మార్కెట్లో ప్రవేశపెట్టి తక్కువ రేట్లో ఇవ్వటం. మనం కొంచెం కష్టపడేసి మంచి క్వాలిటీతోటి టేస్ట్ తోటి ఫ్రూట్ మార్కెట్లో తెచ్చినా కానీ వాళ్ళు ఏదైతే ముందు అక్కడ తయారు చేశారో ఏది టేస్టెడ్ ఫ్రూట్ని, ఆ ఫ్రూట్ని అలవాటు పడ్డ యొక్క కన్స్యూమరు మళ్ళీ ఈ ఫ్రూట్ని చూసినా సరే ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి దీన్ని లైక్ చేయకపోవటం, ఇలాంటి కారణాల వల్ల మార్కెట్ బాగా తగ్గిపోయిందండి. ఇది ఇది ఎలా మీరు కనుక్కోగలిగారు? ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు వేశారు? ఇది నేను ఒకసారి అనుకోకుండా ఇంటర్నెట్లో శోధిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రీన్ యాపిల్ ద్వారా నేను మొదటి 2 సంవత్సరాలు కొంచెం ప్లస్లో ఉన్నా కానీ రాను 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 అని ఏమైందంటే మైనస్లోకి వెళ్ళిపోయాను. మనకి ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక వ్యవసాయ విధానం మీద. దీనికి రిలవెంట్గా మనకి ఏదైనా అవకాశం దొరుకుతుందా, కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా, కొత్త పంటలు ఉన్నాయని చూసినప్పుడు బంగ్లాదేశ్లో ఒక ఫార్మరు ఈ కాశ్మీరీ యాపిల్ బీర్ని సాగు చేసి మంచి ఫలితాలు సాధించినట్టు ఒక ఆర్టికల్ చదివాను నేను. ఆ ఆర్టికల్ చదివినప్పుడు ఓకే ఇది అసలు ఏంటి, దీనికి పుట్టు పూర్వత్రం ఏంటి మనం పరిశోధన చేసి చూసుకున్నప్పుడు ఇది కలకట్టాలో మనకి ఆల్రెడీ మనకి మదర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ మొక్కలు ఇస్తున్నారని తెలిసింది. అప్పుడు మనం వెంటనే కలకట్టా వెళ్ళాం. వెళ్ళేసి అక్కడ నర్సరీలు తిరిగాము, అక్కడ లోకల్లో ఉన్న మదర్ ప్లాంట్స్ చూసాము. అవన్నీ చూసినప్పుడు ఎందుకు అక్కడ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అంటే కొంచెం వాళ్ళు మొక్కలు సప్లై చేసే విధానంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు నాకు అనిపించింది అక్కడ నాకు. సో ఇది కరెక్ట్ కాదు, మనకి ఒరిజినల్ ప్లాంట్ లేకపోతే మనం సంవత్సరం మొత్తం కష్టపడి పనిచేసినా సరే మనకు వచ్చే రిజల్ట్ నెగిటివ్గా వస్తుంది, కానీ మనకు ఒరిజినల్ కావాలని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా అయితే ఏంటి మనకున్న ఛానల్ ఉపయోగించుకొని డైరెక్ట్గా మనం బంగ్లాదేశ్ నుంచి ఈ మొక్కలు తెప్పించుకున్నాం. గ్రాఫ్టెడ్ క్లోన్? గ్రాఫ్టెడ్, గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెప్పించుకున్నాం. ఎంత పడిందండి మీకు అప్పుడు మొక్క? నాకు మొత్తం నా తిరుగుడు ఖర్చులు అయితే ఏంటివండి, మొక్క కొనుగోలు, ట్రాన్స్పోర్టు, అక్కడ బ్రోకరేజ్ మొత్తం కలుపుకుంటే నాకు తోటలోకి వచ్చేసరికి ఒక్కొక్క మొక్కకు 300 రూపాయలు ఖర్చు చేశాను సార్ నేను. ఎకరానికి ఎన్ని మొక్కలు? ఒక ఎకరానికి 600 మొక్కలు మనం హైడెన్సిటీలో ప్లాంటేషన్ చేశాం. లైన్కి లైన్కి ఎంత పెట్టారు గ్యాప్? ప్లాంట్ టు ప్లాంట్ ఏమో 6 ఫీట్, రోకి రోకి మధ్యలో 12 ఫీట్ గ్యాప్ ఇచ్చాము సార్ మనం. ఎందుకు అలాగ ఇచ్చామంటే ఇది మనం రైతు కూడా ఇంకొక రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తోట వేస్తున్నాము అంటే వేయడమే కాదు, మనకి షార్ట్ టర్మ్లో ఎంత వస్తుంది, లాంగ్ టర్మ్లో ఎంత వస్తుంది, రెండు చూసుకోవాలి. కంపారిజన్లో మనకి ఇది ఎకరానికి 300 మొక్కలు కూడా నాటుకోవచ్చు, అంటే 12x12 స్పేసింగ్లో. కానీ 12x12 స్పేసింగ్లో మనం నాటితే మనకి ఎంత రిజల్ట్ వస్తుందో, 6x12 స్పేసింగ్లో నాటితే దానికి 2 రెట్లు మనకు అదనంగా, అంటే అక్కడ సుమారుగా ఒక 5-6 టన్నులు వచ్చిందంటే ఇక్కడ 10-12 టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది, రెట్టింపు అవుతుంది. పంట ఎన్ని సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి? ఇది అన్లిమిటెడ్ సార్, ఇది దీనికి ఎంత అని ప్రిడెంట్ లేదు. ఎందుకంటే ఒకసారి మనం నాటిన తర్వాత మొక్క చావడం జరగదు. మరి అలాంటప్పుడు మరి ఇంత క్లోజ్ స్పేసింగ్లో పెట్టినప్పుడు? అదే చెప్పబోతున్నాను, ఇది హైడెన్సిటీ మెథడ్. మనకి ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు మీరు గమనిస్తున్నారు ఇక్కడ అక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది, మధ్యలో ఒక మొక్క ఉంది. ఇప్పుడు ఈ మొక్క నేను వేయలేదనుకోండి, అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, 2 మొక్కలే ఉంటున్నాయి. ఈ ప్లేస్ వేస్ట్గా పోతుంది. ఈ వేస్ట్గా ఉన్న ప్లేస్లో నేను వాటర్ ఇవ్వాల్సిందే కింద, ఏమైనా పెస్టిసైడ్ కానీ ఎలాంటి ఏమన్నా మనం ఆర్గానిక్ మెడిసిన్స్ కానీ స్ప్రే చేసుకున్నప్పుడు మనం పైన చేయాల్సిందే, మనం మెన్యూర్ ఇవ్వాలనుకున్నప్పుడు కింద ఎరువులు అయినా సరే వేసుకోవాల్సింది, ఇవన్నీ చేయాల్సిందే. కానీ అదనంగా నేను పెట్టే ఖర్చు ఏంటి, ఒక ప్లాంట్ కాస్ట్. ఒక ప్లాంట్ కాస్ట్ పెట్టడం వల్ల అదనంగా మనకి చేలో ఎంత దిగుబడి రావాలో
దానికి రెట్టింపు వస్తున్నప్పుడు మనకు మొక్క కాస్తనే సమస్య కాదు ఇది మనం ఒక క్రాప్ తీసుకున్న తర్వాత ఈ 6/12 లో ఉన్నటువంటి ఒక 6/6 ప్లాంట్ లో మధ్యలో ఒక ప్లాంట్ మనం మిస్ చేస్తాం మొక్కలు ఎప్పుడు నాటారు మొక్క నాటే ముందు ఎలాంటి ప్రాక్టీస్ చేశారు మొక్క నాటే ముందు ఇది మొక్క నేను మే నెల 15వ తారీఖు ప్లాంటేషన్ చేయడం జరిగింది సార్ దీన్ని 2020 20 లో ఓకే అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు 8 నెలల కాలం గడిచింది ఈ 8 నెలల కాలంలో మనం మొక్క నాటినప్పుడు ఏం చేసాం అంటే కింద మొత్తం కూడాను మొత్తం ప్లో కొట్టిచాము నేల మెత్తగా దున్నిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసే టైం లో పసుపు ఎరువుని ఆ మొక్కలకు మనం స్ప్రెడ్ చేయడం జరిగింది అప్పుడు నేనున్న సిచ్యుయేషన్ లో అంత రిస్క్ తీసుకునే టైం కూడా లేకుండా పోయింది సార్ మంచి సమ్మర్ అయిపోయింది ఆ పిట్స్ తోవాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ మనకి లేబర్ తో కూడా బాగా సమస్య ఉంది ఆ టైంలో దాంతో మనం ఏం చేసామంటే కేవలం ట్రాక్టర్ తోటి ఫ్లవ్ కొట్టిచ్చేసేసి ఆ ఫ్లవ్ గాడిలో వాటర్ పారిచ్చేసాము ఆ నీరు పారిచిన గాడిలోనే మనం మొక్కను పెట్టిచ్చేసేసి ఎరువుతో సహా దాన్ని అక్కడ తొక్కేయడం జరిగింది సార్ దాన్ని అంటే స్టేకింగ్ లాగ్ చేయడం అనేది తప్పనిసరి సార్ ఎందుకంటే ఇది మనకి హెవీ బేరింగ్ వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ మీద చాలా వస్తుంది ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ చూడండి మీరు ఇది చిన్న చిన్న కొమ్మలు ఇవి కానీ ప్రతి కొమ్మ మీద చూసుకుంటే యావరేజ్గా చిన్న కొమ్మకి 1/2 కేజీ పెద్ద కొమ్మకి కేజీ కేజీన్నర వరకు కూడాను చాలా ఫ్రూట్ ఉంది యాక్చువల్గా ఇంత ఫ్రూట్ని మనం సపోర్ట్ కరెక్ట్గా ఇవ్వకపోతే కొమ్మలు ఇరిగిపోయే అవకాశం ఉంది అఫ్కోర్స్ కంపారిటివ్గా చూసుకున్నట్లయితే గ్రీన్ యాపిల్ బేర్ కంటే ఇది చాలా స్ట్రాంగ్ గ్రీన్ యాపిల్ బేర్ ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కొమ్మలు వెయిట్ భరించలేక చాలా ఈజీగా బ్రేక్ అవుతాయి కానీ వాటికంటే కొంచెం స్ట్రెంగ్త్ అనేది అయినా కానీ మనం కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట అయితే యాక్చువల్గా నేను ఇంత సెటప్ చేశాను దీన్ని అంటే నా అంచనా ప్రకారం రావాల్సిన స్థాయికి ఇది రాల తోట ఎందుకు రాలేదంటే నాకు ప్రకృతి పరంగా కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి ఇది మనం ఎర్లీగా ప్లాంట్ చేయలేకపోవటం బాగా మంచి సమ్మర్లో ప్లాంట్ చేసాము అదొకటి రెండవది నాకు ఆగస్టులో వచ్చిన వరదల్లో తోట కంప్లీట్గా నీళ్ళలో మునిగిపోయేసి ఒక 3 రోజుల పాటు తోట నీళ్ళలో ఉండిపోవడం జరిగింది అది లేకపోతే ఇంకా బాగుంది దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయింది ఆ ఎఫెక్ట్ లేకపోతే మాత్రం ఇప్పుడు ఈ స్టేకింగ్ లేకపోతే ఈ కొమ్మలు భరించే పరిస్థితి కాదు మీరు మేలో నాటారు కదా ఇక ఈల్డ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీరు ఎప్పటి నుంచి మార్కెట్ చేస్తున్నారు నేను మొన్న సంక్రాంతి రోజు జస్ట్ కొంచెం లైట్గా శాంపిల్ తీశాను సార్ అక్కడక్కడ కొంచెం రైపనైన ఫ్రూట్స్ ఉంటే వాటి కట్ చేయడం జరిగింది వాటిని మనం మార్కెట్లో పెట్టినప్పుడు 100 రూపాయలు చొప్పున మనం ఫామ్ దగ్గర అమ్మేసాం పర్ కేజీ పబ్లిక్ నుంచి కూడా మనకి వాళ్ళ ఒపీనియన్ చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఫ్రూట్ కూడా క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అసలు ఇంతవరకు ఇలాంటి ఫ్రూట్ మేము తినలేదు ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా పోయినా పర్లేదు కానీ తింటే ఎలాంటి పండుగ తినాలనేది పబ్లిక్ ఒపీనియన్గా ఉంది మా ఏరియాలో నిలబడుతుంటారు 100 రూపాయల మార్కెట్ ఎందుకంటే యాపిల్ బేర్ వచ్చిన కొత్తలో కూడా 40-50 అమ్మారు అవును అది మార్కెట్లో నిలబడలేకపోయింది నిలబడే నమ్మకం ఉందంటారు మీకు నిలబడుతుంటారు ఇది నిలబడటం నిలబడకపోవటం కన్స్యూమర్ చేతిలో లేదు సార్ ఫార్మర్ చేతిలో ఉంది ఓకే కేవలం ఫార్మర్ తీసుకునే జాగ్రత్త వల్లనే మార్కెట్లో మనం నిలబెడతామా పడగొట్టుకుంటామా అనేది మన చేతుల్లో మాత్రమే ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫార్మర్ బేసిక్గా మనం మార్కెట్కి పోదాం మనకు అందుబాటులో ఏ మార్కెట్ ఉంది దానికి తోలేద్దాం లారీల కొద్దీ అనే కాన్సెప్ట్ నుంచి బయట రావాలి సార్ ఫస్ట్ పాయింట్ అది రెండవది మనకి మన లోకల్లో మనకి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో మనకున్న పాపులేషన్ ఏంటి మనం దీన్ని ఎంతవరకు మార్కెట్ చేసుకోగలుగుతాం వీలున్న మార్కెట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ మార్కెటింగ్ ఓకే వేరే తీసుకెళ్ళేసి బ్రోకరేజ్ మనం చేయడం కాదు సెల్ఫ్ మార్కెటింగ్ డైరెక్ట్గా ఫార్మర్ టు కన్స్యూమర్ ఆ రకంగా మనం ఎంచుకొని ఎంత ఫ్రూట్స్ చేయగలం సేల్ చేసుకోగలం అని చూసుకొని బెస్ట్ క్వాలిటీ తోటి బెస్ట్ టేస్ట్ తోటి బెస్ట్ ప్రైస్ తోటి కనుక మనం ఎక్కడ ఎంచుకుంటే ఒక 10 ఏళ్ల కాలానికైనా కానీ మనకు వచ్చిన నష్టం లేదు సార్ మీరు అనేదాన్ని ఏంటంటే ఫార్మర్ ఎంత డైరెక్ట్గా కన్స్యూమర్కి అమ్ముకోగలడో అంతవరకే అంత ఏరియా వేసుకొని అంతే మార్కెట్ చేసుకుంటే ఫార్మర్ బెనిఫిట్ వస్తుంది కానీ అంతే అట్లా కాకుండా ఎక్కువ వేసి యాపిల్ బీర్ లాగా చేసి వద్దు వద్దు అసలు మరలా డంప్ చేశారంటే మాత్రం దాంట్లో ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి సార్ ఒక సమస్య ఏంటంటే తను ఆర్థికంగా నష్టపోతాడు రెండవది ఇంకెవరైనా మన తోటి రైతు ఎక్కడన్నా తెలివిగా వ్యాపారం చేసుకునేవాడు కూడా ఇతని వల్ల నాశనం అయిపోతాడు అంతే కదా మరి తను చెడతాడు పక్క రైతుని చెడగొడతాడు మార్కెట్లో డంప్ అయిందనుకో డంప్ అయితే తగ్గిపోతుంది దాని మీద తగ్గిపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు మన కెపాసిటీ ఎంత నేను దీన్ని ఎంత మెయింటైన్ చేయగలను ఒక ఎకరం అయితే నాకు సరిపోతుందా ఓకే 2 ఎకరాలు సరిపోతుందా ఓకే కానీ అంతకు మించి ఆలోచించకపోవడం అనేది ఏ రకంగా చూసుకున్నా కానీ బెస్ట్ చాయిస్
ఇదేంటంటే ముద్దు మొక్క కాబట్టి ప్రాక్టీసెస్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదు పెద్ద ఏమ ఉండదండి రెండోది ఇప్పుడు నేను ఎకరం 2 ఎకరాలు నా కదా నాకు వెంట క్వశ్చన్ వస్తుంది పబ్లిక్ నుంచి కూడా మరి మీరు ఎందుకు చేశారు 5 ఎకరాల్లో ఓకే మాకు అడ్వైస్ చేస్తున్నారు కదా ఎకరం వేసుకోండి 2 ఎకరాలు వేసుకోండి అని దానికి రీజన్ నేను చెప్తున్నానంటే నేను నాకు ఇక్కడ లోకల్లో మార్కెట్ చేసుకునే సత్తా నాకు ఉంది మార్కెట్ కి తెలన్న నేను కేవలం నా టోటల్ ఫ్రూట్ మొత్తం కూడా ఫామ్ దగ్గర సేల్ చేసుకుంటాను ఆ ధైర్యం నాకు ఉంది అదొక పాయింట్ రెండోది मन की इंदा चपा मन बैठ नचे मोकल्ल नम्मदग मोकल दौर फार्मर एंत कष्टा सर विन विपे रेप अवटपुट ए फेल दाने दृष्टि मन रैतल की मंच मोकल तैयार अब मन मोक तैयार मदर प्लांट इपड़ी चूस इवीं कटिंग सेवनी कमल ने कटे इवन इध मोतम कटिंग से मैं क्लोन चसा ఇంకా 2 మంత్స్ లో మనకి క్లోనింగ్ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనం అక్కడి నుంచి తెచ్చే మొక్కల్లో ఏ జాతి మొక్క వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు అది ఫ్రూట్ వచ్చే వరకు మనం దాన్ని క్యాచ్ చేయలేం ఇప్పుడు మదర్ ప్లాంట్ ఇక్కడ ఉంది ఈ మదర్ ప్లాంట్ నుంచి మనం ఏదైతే క్లోన్ చేశామో ఆ యాస్ ఇట్ ఇస్ గా మదర్ ఎలా ఉంటుందో మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అలాగే ఉంటుంది కాబట్టి ఇది బెటర్ అని చెప్పేసి ఈ మొక్కలు అందుబాటులోకి తేవడం కోసం రైతులకు మనం ఇది చేశాం రాజగారు ఇప్పుడు మీ పొలంలంతా ఫ్రూట్స్ చూశాను ఓకే సార్ ఫ్రూట్ ఫ్రై డ్యామేజ్ అసలు కనిపించలేదు మిగతాయి చూశాను చాలా ప్రేదం ఫ్రూట్ ఫ్రై డ్యామేజ్ ఉంది దీనికి రీజన్ ఏంటి ఫ్రూట్ ఫ్రై డ్యామేజ్ లేకపోవడానికి మీ దాంట్లో అది ఫ్రూట్ ఫ్లైని బాగా మనకి అట్రాక్ట్ చేస్తున్న విషయాలు ఏంటంటే సార్ మన పందిరి వ్యవసాయం ఒకటి ఓకే తర్వాత రెండవది జామ తోటలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ బాగా ఉంటుంది ఈ పందిరిలో కూడా ముఖ్యంగా బీర సాగు ఇలాంటివి ఉంటే చూసారా అక్కడ బాగా ఈ ఫ్రూట్ ఫ్లై డెవలప్ అవుతుంటుంది మై లక్ నాకు చుట్టుపక్కల ఎక్కడ కూడాను పందిరి వ్యవసాయం కానీ జామ తోటలు కానీ లేవు దాని వల్ల మనకు తోటలో ఎక్కడ కూడా ఇంతవరకు అయితే ఫ్రూట్ ఫ్లైకి గురైనటువంటి డ్యామేజ్ అయిన ఒక ఫ్రూట్ కూడా నాకైతే అవైలబుల్ లేదు అదే నేను చూశాను కదా ఎక్కడ కూడా ఫ్రూట్ ఫ్లై ఎక్కడ లేదు దానికి సంబంధించి అసలు మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఇలాంటివి కూడా అసలు అప్లై చేయలేదు మనం కొన్ని చూశాను నేను ప్రతి ఫ్రూట్ లో కూడా ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఉంటుందండి ఫ్రూట్ ఫ్లై ఉంటుంది ఫ్రూట్ బోరర్ వస్తుంది మీ ఫామ్ లో మాత్రం కనిపించదు లేదండి ఎక్కడ కూడా ఫ్రూట్ ఫ్లై అయితే ఎఫెక్ట్ లేదు సార్ మనకి అది వెరీ గుడ్ సార్ మొక్క పెట్టిన తర్వాత ఏమైనా ప్రూనింగ్ లాంటి ఎలా చేయాలి ఫార్మర్ మొక్క పెట్టగానే మనకు ప్రూనింగ్ అవసరం లేదు సార్ అయితే ఇదేంటంటే మనకి ఒక చిన్న వేరియేషన్ చెప్పు చెప్పాలి ముందు నేను మన గ్రీన్ యాపిల్ బెర్రీకి దీనికి ఒక చిన్న వేరియేషన్ ఉంది గ్రీన్ యాపిల్ బెర్రీలో అసలు మనకి ఈ ముళ్ళు ఉండవు ఓకే ముళ్ళు తగలదు అసలు మనకి అసలు తగలదండి అసలు తగలదు ఎక్కడో చూసినట్టు నాకు తగలదు ఓకే అది అంటే తగలదు అంటే అసలు పట్టించుకోవాల్సిన విషయం కాదన్నమాట ఓకే ఏదైనా చిన్నదన్నా కానీ బట్ దీంట్లో కొంచెం చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అన్నమాట అంటే రేగు మొక్కకున్నట్టుగా నిలువు ముళ్ళు వంకర ముళ్ళు కాకుండా కేవలం వంకర ముళ్ళు మాత్రమే ఉంటుంది ఇది కూడాను ఒక స్పెసిఫిక్ గా చెప్పాలంటే మనం ఇది కూడా ఇక్కడ మనం చూసాకంట మనం పెద్దగా మనకి డ్యామేజ్ చేసే పరిస్థితి కాదు కానీ మనం హార్వెస్ట్ టైంలో చేతులు లోపల పెట్టేసి కాయలు బయటలు అవుతాం కదా అలాంటప్పుడు కొంచెం గీసుకునిపోయే అవకాశాలు ఉంటాయి అది మనకి కొంచెం కోసే టైంలో వచ్చిన లేబర్కి ఇబ్బంది అనిపించవచ్చు దీనికి సంబంధించి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం దీన్ని సంవత్సరంలో కాయ మీద ఉన్నప్పుడే రెండు సార్లు తోట ప్రూన్ చేయాలి అది ఎప్పుడు చేయాలి చెప్తాను అది ఎప్పుడు చేయాలి అన్నప్పుడు మనకి జూలై లాస్ట్ వీక్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ పీక్ స్టేజ్లో ఉంటుంది ఓకే 3 మంత్స్ నవంబర్ వచ్చేసరికి మనకు పిండి అయిపోతుంటుంది అంతా కూడా పిండిలైపోతుంటాయి మొత్తం కూడా నెక్స్ట్ మనకి నవంబర్ వచ్చేసరికల్లా ఇంకెక్కడో చివరిలోనే మనకి పోతుండడం జరుగుతుంది ఆ టైంలో మనకి ఎంతవరకు అయితే అప్పటికి ఫ్రూట్ సెట్ అయిందో అంతవరకు ఉంచేసి మిగిలినటువంటి ఒక వేస్ట్ కంప్లీట్ రిమూవ్ చేసేయాలి ఫ్లవర్ ఉన్నా సరే కట్ చేసేయాలి ఫ్లవర్ ఉన్నా సరే మొత్తం రిమూవ్ చేసేయాలి ఎందుకంటే అప్పటికి మనకు వచ్చిన ఫ్రూట్ సఫిషియెంట్ అది మొత్తం తీసేయాలి దాన్ని తీసేస్తే నవంబర్ వరకు ఎక్కడ వరకు పిండి సెట్ అయిందో దాని వరకు బ్యాలెన్స్ కట్ చేసేయాలి బ్యాలెన్స్ కట్ చేసేయాలి చేస్తే చెట్టు మనకి ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుంది బాగా ఇది మొత్తం కూడా చెట్టు స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ మనం గమనించాం అక్కడ కొత్త కొత్తగా మనకి ఇల్లి వస్తున్నాయి ఈగులు వస్తున్నాయి ఈ ఎప్పుడు కూడా మనకి చెట్టుకు ఆహారం తయారు చేసే విషయంలో ముదురాకు కంటే కూడాను లేతాకులే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి మనకి చెప్పుకుంటాం కదా కిరణజన్య సమీక్రియ చేయాలని చెప్పంటాం ఆహారం తయారు చేసుకోవాలంటే అది ముదురాకు మీద కంటే కూడా లేతాకులోనే అది చాలా ఫాస్ట్గా ఉంటుంది అదొకటి జరుగుతుంది మనకి చెట్టు స్ట్రెంగ్త్ అవుతుంది మళ్ళీ మనకి ఫ్రూట్ కావాలి ఎనర్జీ కోసం అని చెప్పేసి ఆహార సమృద్ధిగా మొక్క తయారు చేసుకుంటుంది కొత్తిగురితో ఇది జరుగుతూ ఉన్న క్రమంలో మళ్ళీ మనకి డిసెంబర్ వచ్చేసరికి అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో చేసేస్తాం మనం డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేసరికి అలా మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చిన ఈగూర్లు ఏవైతే ఉన్నాయో ఇది నేను మన మనకి జనవరి ఫస్ట్ 2-3 తారీఖులో కట్ చేశాను దీన్ని నేను
ఇదంత కటింగ్ అంతా కూడా ఆయన అప్పటికే స్టార్ట్ అయిపోయింది అంటే మన నవంబర్ ఫస్ట్ వీక్ చేస్తే డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేసరికి అలా మళ్ళీ మొత్తం కూడా బుషీగా అయిపోతుంది తోట మొత్తం కూడా ఆ బుషీగా ఉన్నప్పుడు మనం ఫ్రూట్ కూడా మనకు బయటికి ఎక్స్‌పోజ్ అవ్వదు మనం ఫ్రూట్ కట్ చేయాలన్నా గానీ మనం కొమ్మల్లో చేతులు పెట్టేసి చూసుకొని వెతుక్కొని ఒక కాయ బయటికి కష్టం అవుతుంది సో లాస్ట్ వీక్ లో మళ్ళీ ఒకసారి ప్రూన్ చేసేయాలి డిసెంబర్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లో మనకి ఏదైతే ఫ్రూట్ లేకుండా ఖాళీగా ఉందో అవి మొత్తం మళ్ళీ తీసేసామంటే బ్రాంచెస్ అన్ని కూడా కంప్లీట్ గా మనకి ఎక్స్‌పోజ్ అవుతుంది ఫ్రూట్ అంతా కూడా ఓకే రెండోది సన్ లైట్ చక్కగా లోపలికి వెళ్తుంది సన్ లైట్ ఎప్పుడైతే లోపలికి ఎక్స్‌పోజ్ అవుతుందో మనకి పెస్ట్ కంట్రోల్ కూడా ఈజీ అవుతుంది సన్ లైట్ లేకనే మనకి చాలా రోగాలు వస్తాయి చాలల్లో అది కూడా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం మనకి మొక్క కింద కూడా కలుపు లేకుండా చెట్టు చెదారం అంత లేకుండా కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఈ దోమ గాని ఇలాంటిది కూడా వచ్చే అవకాశం ఉండదు కాయ మీద మొంగు రావటం ఇలాంటిది కూడా ఏమి ఉండదు అన్నమాట మనకి న్యాచురల్ గా ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మామూలుగా ఎప్పుడు అయిపోయిందండి క్రాప్ ఇది ఇప్పుడు నేను అనుకుంటాం ఇంకొక వన్ వీక్ లో నేను హార్వెస్ట్ గట్టిగా చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు నేను అంటే ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అనుకుందాం ఇంకా అయిపోయిందండి క్రాప్ అవదండి మార్చి దాకా ఉంటుంది మార్చి దాకా ఉన్న తర్వాత దీన్ని హార్డ్ ప్రూనింగ్ చేయాలా లేకపోతే మళ్ళా క్రాప్ వస్తుందా మనం మార్చి వరకు కాయ అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ స్లీపింగ్ పీరియడ్ చేస్తాం సార్ దీన్ని ఓకే దానికి ఇరిగేషన్ ఇవ్వము దానికి ఇంకేమొస్తుంది పూర్తి మర్చిపోతాం అంతే దానికి నిజంగా వదిలేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది మే నేల నుంచి ఒక అడుగు అడుగున్నర హైట్ లో కంప్లీట్ కట్ చేసి హార్డ్ ప్రూనింగ్ చేయాల్సిందే చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే చేసేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ ఏమను ఉన్నా ఆ బ్రాంచెస్ కూడా కట్ చేసేస్తాం కంప్లీట్ గా క్లీన్ చేసుకొని తోటలో ఉన్న ఈ మండలం బయటికి తగలబెట్టేస్తాం అంత ఏమీ లేకుండా ఓకే మొత్తం నీట్ చేసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి న్యూ జనరేషన్ స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు మీరు హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత యుగ్రేన్ ఎప్పటికొస్తుంది మరలా పోతే ఎప్పటికొస్తుంది సరిపోయిద టైం ఆ టైం సఫిషియెంట్ సరిపోతుంది సార్ ఎందుకంటే మనం మే ఎండింగ్ లో ప్రూన్ చేసేస్తాము ప్రూన్ చేసిన తర్వాత మనకి ఒక 15 20 రోజుల్లోనే వెంటనే ఇగోండి ఈ రకంగా మనకి కొత్తిగుర్లు వచ్చేస్తాయి ఒక్కొక్క చెట్టు మనం స్టంప్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క దాని మీద ఈజీగా మనకి 20 30 అలాగా కొమ్మలు వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ మనం అప్పుడు ఏం చేస్తున్నాం ఇందాక చెప్పాను కదా నేను 6x12 వేసాం దీన్ని మధ్యలో ఒక స్పేసింగ్ లో ఒక మొక్క తీసేస్తాం అప్పుడు 12x12 స్పేసింగ్ వస్తుంది ఆ వచ్చిన వాటిలో ప్రతి చెట్టు నుంచి మనకు అనుకూలంగా ఉన్నట్టు ఒక రెండు కొమ్మలు మాత్రమే ఉంచుకొని మిగిలినవన్నీ తీసేస్తాం ఆ రెండు కొమ్మల్ని మనం డెవలప్ చేసుకుంటూ వస్తాం అవి కూడా ఎప్పటివరకు చేస్తాం మనం మనకి ఒక 2 ఫీట్ 2.5 ఫీట్ హైట్ వచ్చేలా చేస్తాం నెక్స్ట్ హెడ్ కట్ చేస్తాం మళ్ళీ హెడ్ కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయి అంటే దాని మన ఉద్దేశం ఏంటంటే బుషీగా ఫామ్ అవ్వాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రూన్ చేసిన తర్వాత వదిలేస్తున్నారు మన ఎదురుగడలాగా అలాగే వెళ్ళిపోతుంది ఆకాశంలోకి అది ఆగదు స్ట్రైట్గా వెళ్ళిపోద్ది పైకి వెళ్ళిపోయేసి ఎక్కడో పైన కాస్తాయి ఆ పైన కాసిన వాటిని కొయ్యాలంటే సాధ్యం కాదు మరి రాలకూడదామా డ్యామేజ్ అయిపోతుంది అదొక పెద్ద సమస్య కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫ్రూట్ ఎలా ఉండాలంటే చేతికి అందే హైట్లోనే ఉండాలి చేతికి అందే హైట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ధర్మం టైం టు టైం ప్రూన్ చేసుకుంటూ దాన్ని మన కండిషన్లో పెట్టుకోవాలి ప్లాంట్ని మన కంట్రోల్లో పెరగాలి అప్పుడు హార్వెస్టింగ్ ఈజీగా ఉంటుంది సో మనకి ఇది చేసుకున్న తర్వాత మనకి జూలై లాస్ట్ వీక్లో లైట్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలల్లో పీక్ స్టేజ్లో ఫ్లవరింగ్ ఉంటుంది మనకి ఇందులో కూడాను ఎర్లీగా మనకి ఏదైతే ఫ్రూట్ సెట్ అవుతుందో ఆ ఎర్లీగా సెట్ అయిన ఫ్రూట్ సెట్టింగ్లో వచ్చే ఫ్రూట్ మొత్తం కూడాను మంచి కలర్లోకి వస్తుంది ఇలాగా ఆగస్టు సెప్టెంబర్లో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటుంది కదా అవును అప్పుడు వర్షం పడితే ఏమన్నా ఫ్లవర్ రాలిపోయే ఛాన్స్ ఉంటుంది ఏమీ కాదండి అయితే ఇది ఏమీ కాదంటంలో కూడా ఇంకొక పాయింట్ చెప్పాలి లేత తోటలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తోటలు ఏవైతే ఉంటాయో ఇవి ఎంత వర్షాలు పడ్డా ఏమన్నా సరే ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి ఓకే ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే వీటిలో వచ్చే ఫిమేల్ ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల కొంత పోయినా కానీ అంటే వాస్తవంగా అసలు పడ్డ ప్రతి ఫ్లవరు కనుక మనకి సెట్ అయిందంటే అసలు చెట్టు ఉండదు వ్యవసాయం మర్చిపోవడమే దాంట్లో మనకి 1% వచ్చిన ఫ్లవర్లో 1% వస్తేనే మనకి హెవీ ఈల్డింగ్ అవుతుంది అనమాట ఆ పర్పస్లో మనకి ఏంటంటే ఫిమేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఫ్రూట్ సెట్టింగ్ బాగా వస్తుంది అలా కాకుండా మనకి సంవత్సరాలు గడిచే కొద్ది ఏమవుతుందంటే అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది నేను గ్రీన్లో కూడా చూశాను గ్రీన్ యాపిల్ వీర్లో చూశాను నేను ఇయర్ బై ఇయర్ సంవత్సరాలు గడిచే కొద్ది ఫిమేల్ ఫ్లవరింగ్ తగ్గిపోతుంది మేల్ ఫ్లవర్ పెరిగిపోతుంది దాంతో ఈల్డింగ్స్ కూడా కొన్ని తోట తగ్గుకుంటూ వస్తున్నాయి మళ్ళీ ఇది కూడా యూనివర్సల్గా వర్తిస్తుందా అంటే యూనివర్సల్గా కాదు ఒక 5 to 10% ఫార్మర్స్కి మాత్రం కాన్స్టెంట్గా వస్తుంది 90% ఫార్మర్స్ ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళకి ఇయర్ బై ఇయర్ ఈల్డింగ్ మొత్తం పడిపోతుంది అనమాట అలా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నిర్దాక్షిణ్యంగా మొక్కను తీసేయటం
మన మార్కెట్ అనుకూలంగా ఉంది అనుకుంటే వెంటనే కొత్త ప్లాంట్ చేసుకోవడం లేదు అప్పటికి ఇది డల్ అయిపోయింది మార్కెట్ లో అనుకుంటే అప్పటి ట్రెండ్ ఏం నడుస్తుందో లేటెస్ట్ గా దాంట్లో డైవర్ట్ అయిపోవాలి అలాగే ఫార్మర్ కూడా కమర్షియల్ గా ఆలోచిస్తూ వ్యాపార దృష్టితో గనుక మార్కపోతే లాభాలనే పక్కన పెడితే నష్టాలను మాత్రం భారీ ఎత్తున మూట కట్టుకుంటూ ముందుకు పోవాల్సిందే ఉంటుంది అదే సరే అడగబోయేది ఏంటంటే అట్లీస్ట్ ఈ క్రాప్ అన్న ग्रीन ऐपल बेर मिगलचना विषादा फार्मर्स मिगलचक इदना आनंदा मिगलचदी को मैं नोरकोटे कदा सर को अवद पनी मन दिन प्राक्टिस ग्रीन ऐपल बेर मन इंदा चाल मंद अवसर लेने दाने कंटे विस्तीर्ण सासी आ सागे क्रम में दाखिल इन टाइम दाखिल प्रापर मन चाहिए पनल चाहते मन के अन्नी व्यतिरेक फलता वस्ताई इंदा फ्रूट फ्लै अ కొంచెం మనం తగిలితే గనక ట్రాప్స్ ఇలాంటివి పెట్టుకొని మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు నేచురల్ ఫార్మింగ్ లో కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఏమీ చేయకుండా ఇప్పుడు చేయాలంటే ఏముందండి కొద్ది విస్తీర్ణంలో ఉంటే చేస్తాం భారీ విస్తీర్ణంలో ఉంటే చేయాలంటే చాలా కష్టం కదా అప్పుడు ఏమవుతుంది క్వాలిటీ పోతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది మార్కెట్ లో డిమాండ్ ఉండలేదు ఈ హెడేక్స్ అన్నీ వస్తున్నాయి ఈ హెడేక్స్ లేకుండా కరెక్ట్ గా మార్కెట్ చేయాలంటే లిమిటెడ్ కల్టివేషన్ చేయాలి మనం ఎంత చేయగలుగుతామో మనం ఎంత మార్కెట్ చేయగలుగుతామో అంతే చేసుకోవాలి అంత మించి చేయొద్దు రెండోది మార్కెట్ లో పోయి కాయలు డంప్ చేయొద్దు వీలున్న కాడికి మన కాయని మన తోట దగ్గర మనమే అవసరమైతే ఒక కరెక్ట్ గా చెప్పాలండి సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మన రైతు మిత్రులకు అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయంలో ఒక టమాటా చూసుకుంటే మనం సింపుల్ గా 2 రూపాయలు కొన్న సందర్భాలు ఉన్నాయి 89 రూపాయలు కొన్న సందర్భాలు ఉన్నాయి రైతు దగ్గర కానీ మార్కెట్ లో పోయేసరికి ఏమవుతుందంటే వాడు రైతు దగ్గర 2 రూపాయలు తీసుకెళ్లి కూడా 20 రూపాయలు కింద దిగడు మినిమం 10 రూపాయలు దిగుతున్నారు ఇప్పుడు సరే ఇప్పుడు కానీ రైతు ఎంత వస్తుందని ఇక్కడ 2 వస్తుంది సరే అది 10 రూపాయలు అని అనుకున్నా గానీ ఆ 10 రూపాయలు తగ్గించట్లా వాడు ఎందుకు తగ్గించట్లేదు మార్కెట్ డ్రాప్ చేయడు అది వాడు స్టాండర్డ్ చేసుకుంటాడు ఇక్కడ నష్టపోతుంది ఎవరు రైతు ప్లస్ వినియోగదారుడు ఇద్దరే కానీ ముఖ్యంగా ఎంత కష్టపడి చేసిన రైతుకు మాత్రం బాగా విషాదం మిగులుతుంది అట్లనే ఇక్కడ కూడాను మనం ఎక్కువగా తయారు చేసుకొని బల్క్ గా మార్కెట్ కి తీసుకెళ్తే అక్కడ వాడికంటే ఒక ఫిగర్ ఫిక్స్డ్ గా ఉంటుంది మన దగ్గర కమిషన్ తీసుకుంటాడు మళ్ళీ వాడు అక్కడి నుంచి రిటైలర్ కి ఇస్తే అక్కడ కమిషన్ తీసుకుంటాడు వాడు హ్యాపీ లాస్ ఏది మొత్తం కూడాను ఒక పక్క వినియోగదారుడు ఒక పక్క రైతు ఈ వినియోగదారుడికి రైతుకి మధ్యలో ఉన్న ఈ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్లక్చుయేషన్ గనక ఒక కొంత అమౌంట్ ఇటు ఫార్మర్ కి కొంత అమౌంట్ అటు కన్జ్యూమర్ కి గాని చేరుకున్నట్లయితే బోత్ ఆర్ హ్యాపీ ఆ హ్యాపీ మూమెంట్ రావాలి అంటే మాత్రం లిమిటెడ్ కల్టివేషన్ చేసుకోవాలి ఫార్మర్ చేతిలోనే ఉంది అది ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను నా ఫార్మ్ లోనైతే నేనైతే దీన్ని కేజీ 100 రూపాయలు చేసి అమ్ముతున్నాను ఫ్రూట్ నేను నాకు కన్స్యూమర్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు ఎందుకు ఫ్రూట్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఈ విషయంలో కాబట్టి ప్రతి ఫార్మర్ దీన్ని బేస్ చేసుకొని గనక చేసుకుంటే దీన్ని ఒక 10 సంవత్సరాలు కూడా వరకు కూడా మన మార్కెట్ లో నిలబెట్టి వ్యాపారం చేసుకోవచ్చు థాంక్యూ విశ్వరాజ్ గారు ఓకే అండి యాపిల్ బేర్ లో ఇబ్బంది పడ్డ రైతులు అట్లీస్ట్ ఈ కాశ్మీరీ యాపిల్ బేర్ లో అన్న సంతోషాన్ని ఖచ్చితంగా పొందుతారు సార్ పొందుతారని ఆశిద్దాం వన్ కండిషన్ మీద ఇందాక చెప్పాను నేను ఓకే ఓకే థాంక్యూ బల్క్ గా వ్యాపారం చేయొద్దు లిమిటెడ్ కల్టివేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆనందం పొందుతారు ఫైనల్ గా రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే యాపిల్ బేర్ లో చాలా మంది నష్టపోయారు పాపం రైతులు అది మరలా రిపీట్ కాకుండా జాగ్రత్తగా కృష్ణరాజ్ గారు చెప్పినట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకొని లిమిటెడ్ ఏరియాలో పంట వేసుకొని డైరెక్ట్ మార్కెట్ చేసుకుంటే కొంచెం లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఈ యొక్క సూచనను పాటించి ఈ కాశ్మీర్ యాపిల్ బేర్ సాగును చేపట్టవలసిన కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ రాజుగారు థ్యాంక్ యూ ఓకే నమస్కారం అండి